కల్వార్ టెంపుల్ 13th ఇయర్ యానివర్సిటీ చాలా బాగా జరిగింది. 13th యానివర్సిటీ చాలా చాలా జయప్రదంగా జరిగిందండి. కల్వార్ టెంపుల్ యొక్క 13వ వార్షికోత్సవం చాలా బాగా జరిగింది. పరలోకంలో ఒక సన్నిధి ఇక్కడ కన్వర్షి విధంగా ఉంది. ఈ సందర్భం చూసి నిజంగానే నమ్ముతున్నా, నిజంగా కల్వార్ టెంపుల్లో దేవుడు ఉన్నాడు. ఈ రోజు అయితే ఎంతో సంతోషం. అసలు నా బిడ్డలు కూడా అలాగ సాహస్ ఫ్రెండ్స్ లాగా వాడబడాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. నాకు పుట్టిళ్ళైన అత్తిళ్ళైన నాకు ఇదే కల్వర్ టెంపులే నాకండి. బాబును సేవకు ప్రతిష్ఠించే కార్యక్రమం ఉన్నది కదా, అది కన్నుల పండుగగా ఉన్నదండి. అందరు కుమారులు కూడా సేవకు సమర్పించుకొని ఈ విధంగా దేవునికి సమర్పించుకొని వాక్య పరిచర్య చేయాలని మా కోరిక. సాహస్ ఫ్రెండ్స్ యొక్క మాటలు కూడా సతీష్ గారి మాటలాగానే సేమ్, ఇంకా ఆయన ప్రసంగం ఈయన ప్రసంగం డిఫరెంట్, మనకేం కలవలేదు, సేమ్ ఆయన డిటోగానే ఉన్నది. సాహస్ ఫ్రెండ్స్ సేవకు అర్పించడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు కూడా ఒక కుమారుడు పుడితే నేను కూడా కల్వార్ టెంపుల్కి సేవకి చేయాలని ఆశపడుతున్నాను. ఈ వయసులోనే వాళ్ళ నాన్నగారి కన్నా చిన్న వయసులోనే ఇంత ఇలాగ పాటలు రాసి పాడారంటే సతీష్ కుమార్ గారు వయసు వచ్చే టైంకి ఇంకొక అంతమంది జన్మవుతారండి. మన సతీష్ కుమార్ గారు చెప్పేదానికన్నా ఎక్కువ సాహస్ ఫ్రెండ్స్ చెప్తాడని మేము నమ్ముతున్నామండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటారో అక్కడ నేను ఉంటాను అని అన్నారండి యేసుప్రభు గారు. కానీ ఇద్దరు ముగ్గురు ఉన్న చోట యేసుప్రభు గారు ఉంటే ఇన్ని వేల లక్షల మందిలోని ఖచ్చితంగా ఈ చర్చిలో యేసుప్రభు గారు ఉన్నారండి. అది ప్రతి ఒక్కరు నమ్మవలసిన సత్యమండి. ఇలాంటి ఇంతమంది జనం ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరంగా మేము భావించాము. టెంపుల్ కూడా నిండిపోయింది. అసలు బెత్లహం హాల్ కూడా ఫుల్ నిండిపోయింది. అసలు బయటంతా కూడా చాలా రస్ అయిపోయింది. అసలు అందరూ కూడా చాలా మంది జనం రావడం చాలా సంతోషం అనిపించింది. ఈ రోజుల్లో పెద్ద పెద్ద దైవజనులు, సేవకురాండ్లు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు దేవుని యొక్క భక్తులే లేకుంటూ లోకానుసరమైన జీవితం జీవిస్తూ వారు యవనకాలాన్ని లోకానుసరంగా ఉపయోగిస్తున్నారు. కానీ సతీష్ కుమార్ అన్నగారు కుమారులు దేవుని సేవలో ఉన్నారంటే అది ఈ భారతదేశానికే రక్షణగా మేము భావిస్తున్నాం. హ్యాపీ బర్త్డే కల్వర్ టెంపుల్. హ్యాపీ బర్త్డే కల్వర్ టెంపుల్. హ్యాపీ బర్త్డే కల్వర్ టెంపుల్. దేవుడికే మనం కలుకుని కాక.